నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి తెలంగాణలో. అసలు ఎంతవరకు పోలింగ్ అయింది ఏంటి అనేది మనతో పాటు రెహమాన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో తెలంగాణలో 80% పోలింగ్ జరిగింది. మనం అంతకుముందు చూసుకున్నట్టయితే 40%, 50% వరకే పోలింగ్ జరిగి ఆగిపోయేది. అలాంటిది ఈ ఇయర్ 80% జరిగింది అంటే అది అసాధారణమైన విషయం. ఏమైనా ఫలితాలలో తేడా ఉంటాయా? అసలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఏ పార్టీకి? డెఫినెట్గా ఫలితాలు పక్కన పెడితే ముందు పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి సూచిక, మంచి సాంప్రదాయం. గతంలో ప్రజల్లో ఒక నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు ఉండేది. మేము ఎందుకు ఓట్లు వేయాలి, ఈ ప్రభుత్వాలు మాకేం చేస్తున్నటువంటి ప్రశ్నలు వేసుకునేవారు. మారుతున్నటువంటి క్రమంలో పోల్ పర్సంటేజ్ బాగా పెరుగుతూ ఉంది. పోల్ పర్సంటేజ్ను గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా పోల్ పర్సంటేజ్ బాగా పెరిగింది. అంటే ప్రభుత్వ పథకాల అమలు తీరు పెరిగిన తర్వాత లబ్ధిదారులు పోటీపడి ఎన్నికల్లో పోలింగ్లో పాల్గొని ఓట్లు వేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఈ కవర్ అయ్యేలాగా సంక్షేమ పథకాలు పెట్టడం చేత, అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్లో పాల్గొనడం చేత పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది. అలాగే గ్రామాలు ఆ ప్రాంతంలో ఉండకుండా వేరే పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు కూడా వెళ్ళి స్వగ్రామాలకు ఓట్లేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వెళ్ళారు జిల్లాలకి. కాబట్టి పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఆల్రెడీ ఓటర్లకు చైతన్యం పెరిగింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి సూచన, మంచి సాంప్రదాయంగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఓకే. సో సర్వేలో టీఆర్ఎస్ఏ విజయం సాధిస్తుందని ఘంట బజాయించారు. అసలు ఎలా అంచనాకు వచ్చారు? సర్వే ఎలా ఉంది? మీరు చేసిన సర్వే ఏ విధంగా చేస్తారు? డెఫినెట్గా ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే మేము అదే చెప్తాం. మా సర్వే మొత్తం ట్రాన్స్పరెంట్, దీంట్లో దాచిపెట్టేది ఏమి ఉండదు. మేము వీడియోనే రిలీజ్ చేస్తాం, ఎవరిని కలిసాం, ఎక్కడ కలిసాం, వాళ్ళు ఏ పార్టీకి చెప్పారు అనేది ఉంటుంది. ఇది గ్రాఫిక్స్ మ్యాజిక్ లాగా చేసేది ఏమి కాదు. కాబట్టి ఇట్స్ అ ట్రాన్స్పరెంట్. మేము కరీంనగర్, అట్లానే నిజామాబాద్, ఈ రెండు కార్పొరేషన్లు చూసాము. ఈ రెండు చోట్ల మేయర్ స్థానాలు టీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చేసాయి. ఇప్పుడు నిజామాబాద్ చూసినట్లయితే బీజేపీ హవా బాగుంది, ఎందుకంటే ధర్మపురి అరవింద్ ఎంపీ అయిన తర్వాత అక్కడ బీజేపీ హవా కొంచెం నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఎలా గెలుస్తుంది అనేసి అంచనాకు వచ్చారు? మేము అంచనాకు రావడం కాదు, ప్రజల అభిప్రాయాన్ని, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎటు ఓట్లు వేస్తారనే దాన్ని మేము ప్రతిబింబించాం. అయితే ధర్మపురి అరవింద్కు సంబంధించి తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, ఎంపీపీ జిల్లా పరిషత్కు సంబంధించి, అప్పుడు కూడా టీఆర్ఎస్ అక్కడ ప్రభంజనం వచ్చింది. ఇప్పటి వరకు అక్కడ జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికలకు, ఎమ్మెల్యే స్థానికంగా జరిగిన శాసనసభ ఎన్నికలకు తేడా ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ముందు గమనించి తెలంగాణకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు, ముందస్తు ఎన్నికలకు పోయారు. ఎంపీ ఎన్నికలతో కలిసి జరిగితే ఫలితాలు వేరేలాగా ఉంటాయి. కాబట్టే ఆయన కొద్ది తేడాతోటే, ఒకరోజైనా పర్వాలేదు కానీ ఈ ఎన్నికలు వేరే జరగాలని చెప్పి వెళ్ళారు. డెఫినెట్గా ఎంపీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు స్పష్టంగా కనిపించినాయి. నరేంద్ర మోడీ హవా, నరేంద్ర మోడీని తిరిగి ప్రధాని చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని స్థానాల్లో, ఇక్కడ 3-4 స్థానాల్లో బీజేపీ గెలవడం అనేది జరిగింది. ఇది ఎంపీ అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ట కాదు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ హవా కిందనే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అలాగే ఇక్కడ వీళ్ళు కూడా కేసీఆర్ని చూసి ఇక్కడ మున్సిపల్లో కూడా ఓట్స్ పడతాయంటారా? డెఫినెట్గా ఐకాన్ ఇప్పటికీ కేసీఆరే. తెలంగాణ రాష్ట్ర సమితికి మేము కేసీఆర్కే ఓటేస్తున్నాము అనేటువంటి పదాలు కూడా చెప్తున్నారు. మనం గతంలో చూస్తే ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు అలాంటి సింబాలిక్ ఇదే కేసీఆర్కు తెలంగాణ అంతటా కనపడుతుంది. తెలంగాణలో ప్రతి ఒక్కరూ కేసీఆర్ను గుర్తుపట్టడం, కేసీఆర్ ఇప్పుడు దేశానికి స్వతంత్రం ఎవరు తెచ్చారంటే గాంధీ అన్నట్టుగా, తెలంగాణ ఎవరు తీసుకొచ్చారంటే సింగిల్ లైన్లో జనమంతా కేసీఆర్ అనేటువంటి పరిస్థితి కనపడుతుంది. కేసీఆర్కు సమాన స్థాయి నాయకుడు ప్రతిపక్షాలు చూపెట్టలేకపోవడం కూడా ప్రతిపక్షాలకు మైనస్గా చెప్పవచ్చు. ఓకే. ఏ ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు? అసలు ఫలితాలు ఏం వెల్లడిస్తారు? ప్రాతిపదిక డెఫినెట్గా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభాలో నుంచి రైతులు, యూత్, దళితులు, వాళ్ళ పర్సంటేజ్, బీసీలు ఏదైనా కులం ఎక్కువగా ఉంటే, ఇప్పుడు కొడంగల్ చూసినప్పుడు ముదిరాజులు ఎక్కువ ఉంటారు అక్కడ, డెఫినెట్గా వాళ్ళను, లంబాడి తాండాలు ఉంటే వాళ్లను, మహిళల్ని, ఆల్ ఏజ్ గ్రూప్ను
కొన్ని ఏరియాల్లో గణనీయంగా మైనారిటీలు ఉంటారు. ఆ సెక్షన్ నుంచి కూడా మేము కొంతమందిని తీసుకుంటాం. అంటే అన్ని కేటగిరీల ప్రజల్ని తీసుకొని చేసేదే సర్వే. ఒక అంటే అందులో మళ్ళీ ర్యాండమ్గా తీయాల్సి ఉంటుంది. అంటే సెలెక్టివ్గా ఏది చేయకూడదు. డెఫినెట్గా అంటే పార్టీ కొంతమంది పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఇండ్ల పైన జెండాలు ఉంటాయి, లేదా బండి మీద స్టిక్కర్ ఉంటుంది. ఒక రాజకీయ పార్టీకి కమిటెడ్గా ఉన్నటువంటి వ్యక్తులను మేము సర్వేలో తీసుకోం. ఓకే, సో ఉత్తర తెలంగాణకి దక్షిణ తెలంగాణకి ఫలితాలు ఎలాంటి తేడాలు? ఈసారి ఫలితాలన్నీ ఒకేలాగా ఉండేటట్టు కనిపిస్తున్నాయి. ఒకేలాగా ఉండేలా కనిపిస్తున్నాయి. అంటే ఉత్తర తెలంగాణ అయినా దక్షిణ తెలంగాణ అయినా టీఆర్ఎస్ హవా ఇంకా కొనసాగుతుంది. ఎలాంటి డిజాస్టర్ జరగలేదు. ప్రజలకు ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కానీ, లేకపోతే అలా వచ్చేలా ప్రతిపక్ష పాత్ర పోషించినట్టు కానీ, ప్రజల్లో ఒక అసంతృప్తి ఉన్నట్టు కానీ ఎక్కడ మనకు కనపడలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం, స్థానిక సంస్థలు ఏదైతే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయో అవే ప్రతిబింబించేలాగా కనిపిస్తుంది. సో ఏ జిల్లాలో ఏ పార్టీ హవా ఎక్కువగా ఉండొచ్చు? అంటే ప్రతిపక్షాలకు సంబంధించి మైనారిటీలు గణనీయంగా ఉన్నటువంటి నిజామాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఎంఐఎం కూడా తన హవాను కొనసాగించింది. అట్ దట్ సేమ్ టైం కాంగ్రెస్ బీజేపీకి సంబంధించింది అంశం ఏంటంటే, కాంగ్రెస్ ఉత్తర తెలంగాణలో పర్టికులర్ నిజామాబాద్, కరీంనగర్ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రచారంలో పాల్గొలేదు. ప్రజలుగా మనం ప్రజల్ని కలుసుకున్నప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ నాయకత్వం బీజేపీకి ఓట్లు వేయిస్తుందనేది, గత ఎంపీ ఎన్నికల్లో కూడా ఇలానే చేసిందని. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం ప్రచారం చేయడం లేదు. దీంతో తీవ్రమైనటువంటి స్థానిక నాయకత్వాలు ఏమితో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతుంది. బీజేపీ దగ్గర కూడా అలాంటి పరిస్థితే ఉంది. అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ను మనం పక్కకు పెట్టేసుకుంటే అది ఎలాగో గెలుస్తుంది. కాబట్టి రెండు మూడో స్థానాల్లో ఎవరుంటారు అని అనుకున్నప్పుడు, కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల ఎంఐఎం, చాలా చోట్ల మూడో స్థానానికి కాంగ్రెస్ పార్టీ పరిమితమవుతున్నటువంటి అంశాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. దీనికి కూడా లోపం, నాయకత్వ లోపం ఏంటంటే, డెఫినెట్గా ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఎక్కడ ఓన్ చేసుకున్నట్టు కనపడతలేదు. స్థానికంగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి లాంటి నాయకులు తమ పట్టణానికి పరిమితం కావడం, ఓవరాల్గా భుజాన వేసుకొని మొత్తం ఒక స్ఫూర్తినిచ్చేటువంటి లీడర్షిప్ ఎక్కడ ఈ రెండు పార్టీల్లో కనపడడం లేదు. యూనిటీ లేదంటారా? అంటే ముందుకు నడిపించేటువంటి నాయకత్వం కాంగ్రెస్ బీజేపీలో కనబడడం లేదు. ఓకే, సో ఇప్పుడు తెలంగాణ మొత్తం మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. కరీంనగర్లో మాత్రం సెకండ్ షెడ్యూల్ వేశారు. ఏంటి అసలు అది? కరీంనగర్కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడమే కాస్త లేట్గా వెలువడింది. కోర్టులో సంబంధించినటువంటి ఒక అంశం తోటి లేట్ అయింది. అందులో క్లియర్ కావడంతో మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి గారు దాన్ని మళ్ళీ షెడ్యూల్ చేసేసారు. ఒకటి రెండు రోజులు మాత్రమే తేడా ఉంది. ఇక్కడ 22 అయితే అక్కడ 24. డెఫినెట్గా రిజల్ట్స్ అన్నీ ఒకటేలాగా ఒకే రోజు ఉన్నాయి కాబట్టి పెద్ద తేడా ఏమి ఉండకపోవచ్చు. ఇప్పటికే కరీంనగర్లో మేము చూసినటువంటి ప్రీపోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి నల్లేరు మీద నడక, అక్కడ నామమాత్రంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఓకే, బీజేపీ సెకండ్ ప్లేస్, ఎంఐఎం కూడా అదే స్థాయిలో పోటీ పడుతూ ఉంది. కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి మనం ఉత్తర తెలంగాణలో చూస్తున్నాం. బహుశా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత గడ్డు పరిస్థితి స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీల్లో ఇదే మొదటిసారిగా నేను అనుకుంటున్నా. కాబట్టి దాదాపుగా ఆల్మోస్ట్ స్వీప్ చేసే అవకాశాలే టీఆర్ఎస్కు కరీంనగర్ కార్పొరేషన్కు సంబంధించి కనిపిస్తుంది. సో ఓకే, సో ఇప్పుడు తెలంగాణ మొత్తం మున్సిపల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందనేసి మీ సర్వే చెప్తోంది. సో అది ఎంతవరకు నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు? డెఫినెట్గా మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సర్వే ఫలితాలు వెల్లడించాం. ఒకటి రెండు సీట్లు చాలా దగ్గరగా వచ్చింది. హుజూరాబాద్ బై ఎలక్షన్కి సంబంధించి కూడా మేము సర్వే ఫలితాలు ఇచ్చినాం. తుది ఫలితాలు చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా గత స్థానిక దాదాపుగా అన్ని మున్సిపాలిటీలు, అన్ని మేయర్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేందుకు కావాల్సినటువంటి వ్యూహరచన చేసినట్టుగా కనిపిస్తుంది.
ప్రతిపక్షాల దగ్గర పెద్ద అస్త్రాలే లేకుండా పోయినాయి. అందుకే ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా లేవు నిజానికి. కోర్టులో కేసు అయిపోయిన తర్వాత వీళ్ళు పోస్ట్ పోన్ కోసం అడిగారు ప్రతిపక్షాలు. ఇంకా రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలు ఎలా అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో చూస్తే ప్రతిపక్షాలు సిద్ధంగా లేకుండే ప్రతిపక్షాలు సిద్ధంగా లేని సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఇది ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అభ్యర్థులతో సహా రిజర్వేషన్ ఎలాగున్నా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రతిపక్షాలు సిద్ధంగా లేనంటే గాఢ నిద్రలో ప్రతిపక్షాలు ఉన్నట్టు ఉన్న పరిస్థితుల్లో ఏకపక్షంగా కాల్పులు జరిగినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. చెప్పాలంటే మనము ప్రతిపక్షం అనడానికి కూడా లేదు, ఎందుకంటే ప్రతిపక్ష అంత స్థానాలు కూడా లేదు, అందుకే ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. సో కాంగ్రెస్ ఎన్ని చోట్లలో వచ్చే ఛాన్స్ ఉంది? ఇదిమిద్దంగా మనం కాంగ్రెస్ ఏదైనా మున్సిపల్ చైర్మన్ గెలుస్తుందా లేకపోతే ఇక్కడ మేయర్ గెలుస్తుందా అన్నటువంటి పరిస్థితి లేదు. ఇదిమిద్దంగా అయితే మాకు ఎక్కడ కనిపించడం లేదు. అది 3-4 స్థానాల్లో పోటీలో ఉన్నప్పుడు దానికి మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ ఎక్కడ వచ్చే అవకాశాలు లేవు. ఓకే, సో మనము ఇదివరకు చూసినట్లయితే వరంగల్ అలాంటి ప్రాంతాలలో కాంగ్రెస్ హవా ఎక్కువగా ఉండేది. అలాంటిది ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ అది అక్కడ ఏమంటారు స్టాంపు కొట్టినట్టుగా కంటిన్యూస్గా మన టీఆర్ఎస్ వస్తుంది. సో ఏంటి కారణం ఇంత డిఫరెన్స్, ఇంత మార్పులకు, ప్రజల్లో మార్పులకి? సో అసలు ప్రజల్లో ఏమంటారు నాయకుడిని నమ్మి ఓట్లు వేయడం జరుగుతుందా? నాయకులు చేస్తున్న పథకాలు ఇవన్నీ నచ్చి ఇలా జరుగుతున్నాయా మార్పులు? మంచి ప్రశ్న వేశారు. డెఫినెట్గా టీఆర్ఎస్ వైపు స్వీప్గా పయనిస్తున్నటువంటి పరిస్థితి డెఫినెట్గా తెలంగాణ ప్రాంతమంతా మనం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ అనేటువంటి ఒక పర్సనాలిటీకి, కేసీఆర్ అనేటువంటి ఒక నాయకుడికి తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో కేసీఆర్కు ఆల్టర్నేటివ్ నాయకుడిని ప్రతిపక్షాలు చూపెట్టలేకపోయాయి, లేరు ఎవరు అని ప్రజలు నమ్ముతున్నారు. అది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ. ప్రధానంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో కేసీఆర్కు మించినటువంటి నాయకుడు లేడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దాదాపుగా వీళ్ళ మేనిఫెస్టోని అంతా అమలు చేశారు. రెండోది, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడడంలో డెఫినెట్గా ముందుంటాడు. అదే స్థాయి నాయకుడు తెలంగాణలో ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అట్లా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఇష్యూస్ కానీ లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు తెలంగాణ ఇంట్రెస్ట్ను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో నాయకుడిని ఆల్టర్నేటివ్గా చూపెట్టలేకపోవడం ప్రధాన కారణం. రెండో కారణం, ఒక ఇంట్లో ఒక మహిళకు బీడీ కార్మికుల పెన్షన్ వస్తుంది, తండ్రికి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, కొడుకుకు రైతు బంధు వస్తుంది, ఒకే ఇంట్లో 3 పెన్షన్లు ఉంటాయి. అయితే ఒక యంగ్ అమ్మాయిని నేను క్వశ్చన్ చేశాను, మరి నీకేమొచ్చిందమ్మా అని అడిగాను. కళ్యాణలక్ష్మి అని చెప్పి లేదు, ఇంకా రాలేదు. అంటే చాలా సున్నితమైన అంశం. బహుశా దేశంలో ఏ తండ్రి కూడా తన కూతురు గురించి ఆలోచించకపోయి ఉండొచ్చు. అమ్మాయిలకు సంబంధించిన నాప్కిన్స్ కూడా కేసీఆర్ సప్లై చేస్తున్నారు. ఇది బయటకు చెప్పుకోలేనటువంటి అంశం. అంత సున్నితమైన అంశాన్ని అర్థం చేసుకున్నటువంటి ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. డెఫినెట్గా మనం దీన్ని మాట్లాడకుండా ముందుకు పోలేనటువంటి అంశం. సున్నితమైనది అయినప్పటికీ మనం మాట్లాడక తప్పదు. ఇట్లాంటి అంశాలను కూడా కేసీఆర్ అడ్రస్ చేశారు. అట్లానే ప్రభుత్వ ఆసుపత్రులు మనం డెఫినెట్గా తెలంగాణ కంటే ముందు, తెలంగాణ రాష్ట్రం తర్వాత, అంటే కేసీఆర్ కిట్లు కావచ్చు లేకపోతే ప్రసూతి కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసూతికి పోతే అసలు ప్రభుత్వ ఆసుపత్రులు దేనికి పనిచేసేటువంటి, పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి, ఎవడైనా చస్తే పోస్ట్ మార్టానికి, అట్లాంటి ప్రభుత్వ ఆసుపత్రులు కలకలలాడుతున్నాయి. ఈ ప్రసూతులు పోటీపడి ఇక్కడే చేస్తున్నారు. అంటే సిజరీన్ అయితే 12,000, నార్మల్ అయితే 10,000, ఇట్లా ప్రభుత్వం తరఫున గిఫ్ట్ ఇస్తున్నారు, కేసీఆర్ కిట్లు ఇస్తున్నారు, సురక్షితంగా ఇంటికి తీసుకెళ్ళి దించుతున్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళ మందులకు సంబంధించి ఇస్తున్నారు. పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తున్నాయి. నేను నిజామాబాద్ సర్వేకి వెళ్ళినప్పుడు చూద్దాం ఏమైనా మారిందా లేదా అని చెప్పి వెళ్ళంగానే మందులతో సహా ప్రతిదీ ఇట్లా టెస్ట్లకు దేనికి 1 రూపాయి మీరు చెల్లించాల్సిన అవసరం లేదని పెద్ద బోర్డు బయట కనిపించింది. ఒక భరోసా, అంటే అడుగు పెట్టేటప్పుడే నువ్వు డబ్బులు ఇవ్వాల్సి, అంటే మనం ఇదివరకు అనుకునేవాళ్ళం నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు, అట్లాంటి పరిస్థితి నుంచి మారుతున్నటువంటి
పరిస్థితులను కూడా డెఫినెట్గా మనం తీసుకెళ్ళాలి, లోపాలను డెఫినెట్గా సరిదిద్దాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంత పెద్ద తేడా వచ్చింది కాబట్టి ప్రసూతులకు వెళ్ళడం, మిగతా అన్నిటికీ ప్రభుత్వ ఆసుపత్రులను వెళ్ళడం, కొంతమంది కలెక్టర్లు కూడా తమ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి చేయించడం మనం చూసాం. డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం కింద మనం చూసుకోవాలి. అట్లానే ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని, అట్లానే చెరువుల్ని మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్ని శుద్ధి చేసే కార్యక్రమం, పొడుక తీసే కార్యక్రమం చేశారు. అట్లాంటి నీరు మీరు కార్యక్రమంలో వాళ్ళు నటించారు, కానీ ఎక్కడ పుడుక తీసే కార్యక్రమం చేయలేదు. ప్రజలందరికీ మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, డెఫినెట్గా మనం ఇవన్నీ ఇన్వైట్ చేయాల్సిందే. డెఫినెట్గా వీటిని అన్నింటినీ అప్రిషియేట్ చేయాల్సిందే. అనేక పథకాలు, అనేక అంటే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, అంటే ముస్లింలకు సంబంధించి ఖురాన్లో ఒక విషయం ఉంటుంది, మీరు ఏదైనా పిల్లల గురించి చేయగలిగితే వాళ్ళకి చదువు చెప్పించండి, చదువు వస్తే అన్నీ వస్తాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా మైనారిటీల కోసం రెసిడెన్షియల్ స్కూల్లో నడిపిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. సోషల్ వెల్ఫేర్ అట్లానే అక్కడ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నారు, దాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈరోజు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళలో సీట్ల కోసం పోటీ పడేటువంటి తత్వం, నారాయణ శ్రీ చైతన్యలకు మించి ర్యాంకులు వస్తున్నటువంటి పరిస్థితులు. ఇటు ప్రభుత్వం విద్య, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళు, చాలామంది ఈ మధ్యన మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్స్ మూత పడుతున్నాయి కదా అనే అంశం కూడా మాట్లాడుతున్నాం. డెఫినెట్గా మూత పడాల్సిందే. బిలో మిడిల్ క్లాసు, లోయర్ పీపుల్ మధ్యాహ్న భోజనం కోసం వెళ్ళేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి అన్ని స్కూళ్ళను మూత వేసి రెసిడెన్షియల్ వైపు మళ్లించాలి. అక్కడ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటంటే పిల్లలంతా బీసీ వెల్ఫేర్, ఒకవైపు మైనార్టీ వెల్ఫేర్, ఒకవైపు సోషల్ వెల్ఫేర్, ఈ మూడు స్కూళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో లక్షల మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ తాండ, అలాగే దూరం ఊర్ల నుంచి ఫెసిలిటీస్ సరిగ్గా లేని వాళ్ళు కూడా రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకోవడం, ఇది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు అయింది. డెఫినెట్గా, ఎందుకంటే మెను ఉంది ఇక్కడ. మేము ఎప్పుడో స్టూడెంట్ యాక్టివిస్టులుగా ఉన్నప్పుడు పిల్లలకి మార్నింగ్ మిల్క్ ఇవ్వాలి, బూస్ట్ ఇవ్వాలి, ఎగ్ ఇవ్వాలి, వీక్లీ వన్స్ ట్వైస్ నాన్ వెజ్ పెట్టాలి, ఇట్లాంటి డిమాండ్లతో ఒక పత్రం ఇచ్చినప్పుడు చాలామంది అక్కడ నవ్వారు, అసలు ఇవన్నీ సాధ్యమేనా అని. పురుగుల అన్నము, పప్పు, నీళ్ల చారు ఉండేటువంటి హాస్టళ్ళ నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ళకు పోయి వాళ్ళకి అక్కడ ఫ్రూట్స్, స్నాక్స్, బోర్న్విటా, హార్లిక్స్ మిల్క్, నాన్ వెజ్, ఎగ్స్, ఇంత గొప్ప మెనూ మెయింటైన్ చేయడం అనేది డెఫినెట్గా ఒక పెద్ద మార్పుగానే తీసుకోవాలి. ఇంకా రావాల్సి ఉంది, ఇవి గొప్ప మార్పుల కిందే తీసుకోవాలి. పూర్ణ ఆనందులు ఒక పెద్ద సెలబ్రిటీగా మారినారు ఇప్పుడు. డెఫినెట్గా తెలంగాణ స్టేట్ ఈరోజు దేశానికి ఆదర్శంగా ఉంది. ఈ విద్య దీంట్లో డెఫినెట్గా ఇంకా మార్పు రావాలి. నేను మీకు ఒక విషయం చెప్తున్నా, నా మిత్రుడు గోపాలరెడ్డి గారు అని ఒక 30 ఏళ్ల నుంచి స్కూల్ నడిపారు ఆయన హుస్నాబాద్ ప్రాంతంలో, బ్రహ్మాండంగా రెసిడెన్షియల్ స్కూల్. ఆయన స్కూల్ మూతవేశారు, కారణం కేసీఆర్. అంటే ప్రైవేట్ స్కూల్లో నడవలేని పరిస్థితి. మీకు అందరికీ నేను పేర్లు కూడా చెప్తున్నా, పరమిత అని బ్రహ్మాండమైన స్కూల్ ఉంటుంది కరీంనగర్లో, ఇట్స్ ప్రెస్టేజ్ స్కూల్. అక్కడ పరమిత సీట్లకు కూడా ఎఫెక్ట్ పడిందని చెప్పి చైర్మన్ ప్రసాదరావు గారు నాకు మిత్రునితో కామెంట్ చేస్తూ చెప్పారు మొన్న. అంటే ప్రైవేటు స్కూళ్ళకు ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళు పోటీగా మారిపోయినటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఈ పరిణామాలని, ఈ పరిస్థితుల్ని మనం ఇన్వైట్ చేయాలా. ప్రైవేటు స్కూళ్ళన్నీ భవిష్యత్తులో మూతబడి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో నడవాలి. ఎందుకంటే డెఫినెట్గా 24 అవర్స్ కేర్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది అక్కడ, 24 గంటల్లో చదువు మీద పర్యవేక్షణ ఉంటుంది. కేవలం ఇక్కడ స్కూల్లో కొన్ని డే స్కూల్లో చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ దోమలతో సంగీతం, అక్కడ సరిగ్గా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు, సరైనటువంటి ట్యూషన్, ఇదంతా కోచింగ్ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో, పరుగు పందెంలో పేదరికం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు పాల్గొలేరు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళని రెసిడెన్షియల్ స్కూల్లో చదివించాల్సిందే. కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే కేజీ నుండి పీజీ ఉందో ఆ ప్రాజెక్ట్లో భాగమే ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళను మనం చూడాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ డిగ్రీ కాలేజెస్ వచ్చేసాయి, సోషల్ వెల్ఫేర్లో డిగ్రీ కాలేజెస్ వచ్చేసాయి. డెఫినెట్గా ఇది యూనివర్సిటీల వైపు, పీజీల వైపు కూడా మలుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు ఎంపీ అలాగే అసెంబ్లీ ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రచారం మొత్తం ఆయన భుజాల మీద వేసుకొని
కేసీఆర్ అంత ప్రచారం చేశారు కదా, ఇప్పుడు కేటీఆర్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఆయన ప్రచారం ఎలా అనిపించింది మీకు? అంటే నిజానికి అగ్రశ్రేణి నాయకులు చిన్న ప్రాంతాలు కాబట్టి పెద్ద ప్రచారం అవసరం లేదు, కానీ ఆయన ప్రతి జిల్లాకు వచ్చి చేశారు. డెఫినెట్గా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్లో కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఆయనను ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతను ఆయన చేసినట్టుగా, అందులో మున్సిపల్ మంత్రి మున్సిపల్ ఐటీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎంఏవిడి డెఫినెట్గా మున్సిపాలిటీకి సంబంధించి ఆయన డెఫినెట్గా రెఫరెండంగా నేను చేసిన అభివృద్ధి అంటే నా మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధిగా ఆయన చెప్తున్నారు. ఆయన బాధ్యతలు తీసుకోవడం సహజమే. థ్యాంక్ యూ సో మచ్ అండి, సో మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే, మున్సిపల్ ఎలక్షన్స్ 25th రోజు రిజల్ట్స్ రాబోతున్నాయి, సో ఏ పార్టీ అనేది గెలిచింది, ఎన్ని స్థానాల్లో గెలిచింది అనేది ఇంకా మనం చూడాల్సి ఉంది. సో కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. హై, దిస్ ఇస్ అజయ్. హై, దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హై, దిస్ ఇస్ రమ్య పల్పులి. హై, దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై, దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. హాయ్ అండి, నేను మీ సంజన అన్నే. హాయ్ అండి, నా పేరు సురేందర్. హాయ్ గైస్, దిస్ ఇస్ అభినవ్ గోమట్. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.